ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం ఈ వారం ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమానికి ముఖ్య అతిథి అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్ అమర్ అనకాపల్లి ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యే అయిన తర్వాత అనకాపల్లి అభివృద్ధి విధంగా ఉంది మనం అనకాపల్లికి సంబంధించి మన అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను గర్వంగా చెప్పుకునేటువంటిది అనకాపల్లిలో ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని అనకాపల్లికి తీసుకొని రావడం దగ్గర ముప్పై నాలుగు కోట్ల రూపాయలు పెట్టి అనకాపల్లి పట్టణంలో ఉన్నటువంటి లక్ష లక్ష మంది జనాభాకు సంబంధించి ఫిల్టర్ వాటర్ అందించాలనేటువంటి ఉద్దేశంతో అగరంపూడి నుంచి ఒక ఒక పైప్లైన్ పైప్ ఫిల్టర్ వాటర్ని ముప్పై నాలుగు కోట్ల రూపాయలు పెట్టి తీసుకుని వచ్చేటువంటిది ఒకటి తర్వాత ఆల్మోస్ట్ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి ఒక గ్రామ సచివాలయం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు చేశారో చేసినటువంటివి కొన్ని కార్యక్రమాలు ఉత్తరాంధ్ర సుజశ్రవంతి మేజర్గా మన అనకాపల్లి నియోజకవర్గంలో నుంచే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లాంచ్ అవుతుంది లాంచ్ అయిన దానికి సంబంధించి ప్రాసెస్ కూడా వర్క్ చేపడతా ఉన్నాం దగ్గర ఒక నలభై వేల ఎకరాలు అనకాపల్లి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆయకట్టుకు నీరు అందించేటువంటి కార్యక్రమం సో ఇలా చెప్పుకుంటూ ఆల్మోస్ట్ ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో మనకి కరోనా అనేటువంటిది ఒక సంవత్సరం మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భంలో కొన్ని చేయాల్సినటువంటి చేద్దామనుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా కొన్ని చేయలేకపోయాం డెఫినెట్గా రానటువంటి కాలంలో ముఖ్యమంత్రి గారి తలకు సహకారంతో మరిన్ని కార్యక్రమాలు అనకాపల్లికి చేయాలనేటువంటిది అనకాపల్లిని కొత్త జిల్లాగా ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా ఈ సంవత్సరంలో కొత్త జిల్లాగా అనకాపల్లి హెడ్ క్వార్టర్గా అనౌన్స్ చేస్తారనేటువంటిది డెఫినెట్గా లైఫ్ టైంలో గుర్తుండిపోయేటువంటి ఘనత అవుతుంది అనేటువంటిది నా అభిప్రాయం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది ఆ సమయంలో మీరు అనేక వాగ్దానాలు ఇచ్చారు అనకాపల్లి ప్రజలకి మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనా మీకు గుర్తున్నాయి తుంపాలు షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి రైతుల బకాయిలు ఏవైతే ఉన్నాయో రైతుల బకాయిలకు సంబంధించినటువంటివి ఏవైతే మనం గత ప్రభుత్వాలు పెట్టాయో వాటిని అన్నింటిని కూడా మనం ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి చెప్పాం డెఫినెట్గా మన అధికారంలోకి వచ్చినటువంటి కలిపి వన్ ఇయర్లోనే ఆ రైతులకు సంబంధించినటువంటి బకాయిలు చెల్లించడం వాటి అన్నింటిని కూడా కార్మికులకు సంబంధించినటువంటి బకాయిలు చెల్లించడం అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది మిగిలిన నేను చాలా సందర్భాల్లో స్పెసిఫిక్గా నేను ఏ రోజు ఒక వాగ్దానం ఇవ్వాల నేనేం చెప్పానంటే ఆ గ్రామంలోకి వెళ్ళినప్పుడు గ్రామంలోకి ఏ కార్యక్రమం అయితే చేస్తానంటానో ఎన్నికల ముందు ఏదైతే మాట చెప్తానో చెప్పినటువంటి మాట ప్రకారం నేను ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అది పూర్తి అయిపోతే మళ్ళీ ఆ గ్రామంలో అడుగుపెట్టానని చెప్పి చెప్పాను నేను మీతో ఇంటర్వ్యూలో చెప్పినా నేను ప్రజలకు చెప్పినా ఎవరికి చెప్పినా అదే చెప్పాను సో నేను మళ్ళీ రేపు ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆయా గ్రామాలకు సంబంధించి లేకపోతే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి హామీ ప్రధానంగా జిల్లా హెడ్ క్వార్టర్ చేస్తామనేటువంటి చెప్పాం అది రేపు ఈ ఏప్రిల్ మే నెలలో ఈ సెన్సెస్ ట్వంటీ ట్వంటీ వన్ సెన్సెస్ ప్రకారం జనాభా కలిసి తేలిపోయిన తర్వాత మొన్న కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది దాన్ని కూడా కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తామనేటువంటి కూడా హామీ ఇవ్వడం జరిగింది అది కూడా ఈ సంవత్సరంలోనే ప్రకటన చేసేటువంటి సందర్భాలు ఉంటాయి ఏది చేసినా ఏది మాట ఇచ్చినా గ్రామానికి సంబంధించి ఆ విలేజెస్లో కానీ లేదా పట్టణ అనకాపల్లి పట్టణంలో కానీ ఇచ్చినటువంటి మాట ప్రకారం చేస్తాం అనేటువంటి నమ్మకం మాకుంది చేసిన తర్వాత ప్రజలను ఓట్లు అడుతాం అనేటువంటి మేము ఎన్నికల్లో చెప్పాం ఆ రకంగానే రేపు మళ్ళీ ఎన్నికలకు వెళ్తాం అనకాపల్లి చుట్టుపక్కల అనేక క్వారీలు ఉన్నాయి దాని వల్ల కొన్ని కూడా పూర్తిగా కొన్ని కొన్ని కొ సంఖ్య కో సంబంధించిన రహదారి రహదారి శిథిలాస్లో ఉన్న పరిస్థితి ఉంది రూపాయలు శాంక్షన్ తీసుకుని వచ్చాం కసింకోట నుంచి బంగారమెట్ రోడ్ అంటారు కేబీ రోడ్ అని అక్కడ నుంచి అప్ టు బంగారమెట్ వరకు ఇరవై నాలుగు కిలోమీటర్లు ముప్పై రెండు కోట్ల రూపాయలు సెంట్రల్ రోడ్ ఫండ్ నుంచి దాన్ని శాంక్షన్ చేసి తీసుకొని వచ్చాం కొన్ని ఫైనాన్షియల్ కన్స్టెంట్స్ వల్ల ఇప్పటికీ రెండు సార్లు టెండర్స్ పెళ్ళడం జరిగింది టెండర్స్ పార్టిసిపేట్ చేయలేదు కాంట్రాక్ట్స్ మొన్ననే ఇబ్బంది ఉందని చెప్పి మీరు అన్నట్టు రోడ్డు ఇబ్బంది ఉందని చెప్పి మొత్తం క్వారీ ఓనర్స్ని అందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరితో కూడా సిఎస్ఆర్ కింద మొత్తం రోడ్ అంతా కూడా డ్యామేజ్ లేకుండా పూర్తి స్థాయిలో రెనోవేషన్ చేయడం జరిగింది ఇప్పుడు ముప్పై రెండు కోట్ల రూపాయలు పెట్టి శాంక్షన్ తీసుకొచ్చినటువంటి రోడ్కి సంబంధించి రోడ్డు కూడా వెడల్పు చేస్తున్నాం అంటే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి సింగిల్ రహదారి ఏదైతే ఉందో దాన్ని విస్తరించి గ్రామాలకు సంబంధించి ఇప్పుడు మీరు అన్నట్టు కొంచెము కొంచెం ఈ కోండ్రము వేడజంగాలపాలెము సుందరిపేట లేదా బీఆర్టీ కాలనీ ఈ గ్రామాలు తగిలినప్పుడు ఆ గ్రామం నుంచి గ్రామం దాటినంత వరకు సీసీ రోడ్లు కూడా వేస్తున్నాం ఎందుకంటే మీరు అన్నట్టు హెవీ వెహికల్స్ తిరుగుతాయి కాబట్టి తార రోడ్లు అయితే వర్షాలు పడినప్పుడు అది డ్యామేజ్ అయిపోతాయి అనేటువంటి ఉద్దేశంతో సిసి రోడ్సు రెండు పక్కల డ్రైన్స్ కూడా పెట్టాలనేటువంటిది ఆ ఈ ప్రాజెక్ట్లో పెట్టాం త్వరలోనే ఆ టెండర్స్ క్వాలిఫర్ చేసి మళ్ళీ ఈ సంవత్సరం పూర్తవుద్ది అనేటువంటి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాం మంత్రి మేము ఎప్పుడు చూడబోతున్నాం అన్నగా జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి ఎవరిని చెయ్యాలి ఎవరిని తీయాలి ఎవరిని పెట్టాలి అనేటువంటిది ప్యూర్లీ నాయకుడి తాలూకా నిర్ణయం సో మీ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు మీ సామాజిక వర్గానికి చెందిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎవరు అడ్డుపడడం లేదు ఎవరు అడ్డుపడితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం లేకపోతే నిర్ణయాన్ని మార్చుకోవడం అనేటువంటిది ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీకి ఆ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి నిర్ణయం తీసుకుంటున్నటువంటి నమ్మకం మాకుంది సో ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండేటువంటి వ్యక్తులు మేము అందుకని జగన్మోహన్ రెడ్డి గారి సైన్యంలో మేము సభ్యులం ఏ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏదో ఆశించి ఉన్నటువంటి వ్యక్తులు కాదు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి మంచి జరుగుతుంది అటువంటి వ్యక్తితో మనం పక్కన ఉంటే మనం మన ప్రాంతానికి మంచి చేయగలుగుతాం ఉన్నటువంటి నమ్మకంతో ఉన్నాం తప్ప ఏదో వస్తుంది ఏదో ఆశించో లేకపోతే ఏదో మనకి ఉన్నతమైనటువంటి పదవి ఇస్తారో లేకపోతే ఉన్నటువంటి స్థానాన్ని కల్పిస్తారో అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆయనతో లేము ఆయన ఏ నిర్ణయం చేసినా సరే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండేటువంటి వ్యక్తులు ఆ నిర్ణయం ప్రకారం వెళ్తాం ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ విజయసాయి రెడ్డి గారికి ఉత్తరాంధ్రలో చాలా మంది వైసీపీ ఎమ్మెల్యే కూడా బాగా గ్యాప్ వస్తూ ఉంది ఆ గ్యాప్లో అమరు కూడా ఉన్నారని నన్ను నిన్ననే వన్ వీక్ బ్యాక్ నన్ను పార్టీ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేశారు అనకాపల్లి జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా నన్ను ప్రకటించడం జరిగింది వాళ్ళు మీరు అన్నట్టు ఆ గ్యాప్ ఉన్నట్టు నన్ను ఎందుకు పెడతారు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పార్టీ నా చేతులు ఎందుకు పెడతారు ఏడుగురు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు మా పార్లమెంట్లో ఏడుగురు ఎమ్మెల్యేలు మా పార్టీ ఎంపీ అందరూ కూడా మా మా పార్లమెంట్లో ఉన్నారు మరి నన్ను తీసుకొని వచ్చి పెట్టాల్సినటువంటి అవసరం పార్టీకి ఎందుకు ఉంటుంది సాయిరెడ్డి గారి తాలూకా ఆశీస్సులు సాయిరెడ్డి గారి తాలూకా మెండుగా మనకు ఉండడం వల్ల మనం పార్టీని మళ్ళీ నడిపిస్తామన్నటువంటి నమ్మకం పార్టీ నాయకత్వానికి ముఖ్యమంత్రి గారికి ఉండడం వల్ల ఈరోజు సాయిరెడ్డి గారు ఆశీస్సులు స్థానికంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఇన్ఛార్జ్గా ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతాయి సో మీరు బయట ఏదో మాట్లాడుకునే దాన్ని ఆ రూమర్స్ అన్ని మనం డిస్కస్ చేసుకోవడం వల్ల పెద్ద ఉపయోగం కాదని మీకు ఈరోజు పార్లమెంట్ అధ్యక్షుడు ఇవ్వడం జరిగింది ఏం లేదు ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ గా నేను గడిచిన ఐదు సంవత్సరాలు రాష్ట్రం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉమ్మడి జిల్లాకి అటు విశాఖపట్నం అర్బన్కి రూరల్ కలిపి నేనే పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నా దగ్గర మూడున్నర సంవత్సరాలు తర్వాత జిల్లాల వారీగా పార్లమెంట్ జిల్లాల వారీగా పార్టీ విభజన జరిగిన తర్వాత అప్పుడు అనకాపల్లి పార్లమెంట్కి ఎలక్షన్స్ టైం వరకు నేనే ఉన్నా మార్చి నెలలో అప్పలనాయుడు గారి పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయన పార్టీ ప్రెసిడెంట్ చేశారు సో చేసిన గడిచినటువంటి రెండు సంవత్సరాలుగా ఆయన పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు సో మళ్ళీ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది నిర్ణయంలో భాగంగా మనల్ని పెట్టడం జరిగింది సో ఎవరు వాళ్ళు తీసేయడం వల్ల వాళ్ళకి ఏదో కేపబిలిటీ తక్కువ ఉందనో లేకపోతే వాళ్ళకేదో వాళ్ళు దీనికి సరిపోరనో అనేటువంటి ఉద్దేశం కాదు పార్టీ ఒక నిర్ణయం ప్రకారం నిర్ణయం చేస్తారు తప్ప మరొకటి కాదు రెండు వేల పంతొమ్మిది నుండి కూడా అదే ఒక ప్రశ్న మేము అడిగాం మళ్ళీ అదే రిపీట్ చేస్తూ ఉన్నాం గుడివాడి గురునాథరావు గారికి మాస్ లీడర్గా మంచి పేరు ఉంది ఉత్తరాంధ్రలో కూడా ఆ స్థాయికి అందరికీ ఎందుకు ఎరగరాకపోతుంది సి ఆయన ఆయన రాజకీయ ప్రస్థానం నా రాజకీయ ప్రస్థానం నేను ఇంకా ఇప్పుడు పెట్టా సో ఆయన జిల్లాలో అప్పుడున్నటువంటి పరిస్థితికి ఇప్పుడున్నటువంటి పరిస్థితి చాలా తేడా ఉంది ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా ఎదిగినటువంటి సందర్భాలు ఉన్నాయి మీరు ఆయన స్థాయి ఎదుగుదామా లేదా అనేటువంటిది అంటే ఇప్పుడు మన ఇండివిజువాలిటీని మనం ప్రూవ్ చేసుకోవాలి తప్ప నాన్న ఈరోజు ఈరోజు మూడు తరాలు ఈరోజు మా తాతగారు ఎమ్మెల్యే మా నాన్న ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే మూడు తరాలుగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఒకరు చూపించండి ఉత్తరాంధ్రలో ఇప్పుడు మన కేపబిలిటీ ఉండడం వల్ల కదా అంటే అది ఏ స్థాయికి వెళ్ళామా ఏంటనేటువంటిది పక్కన పెట్టండి ఈరోజు రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చేశారు యాభై ఆరు తర్వాత ఆంధ్రప్రదేశ్కి అటు ఉమ్మడి రాష్ట్రానికి ఇప్పుడు కొత్తగా ఉన్న రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు చేశారు ముఖ్యమంత్రి కొడుకు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన సందర్భాలు ఉన్నాయా ఒక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అది కేపబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది ఈరోజు ఉద్దండలు చేశారు మరి చెన్నారెడ్డి గారు చేశారు లేదా ఎన్టీ రామారావు గారు చేశారు లేకపోతే కాసు బ్రహ్మానంద రెడ్డి గారు చేశారు మరి వాళ్ళ కొడుకులు కూడా తర్వాత మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు చేశారు మరి వాళ్ళకి వారసులు ఉన్నారు కదా మరి వాళ్ళు ముఖ్యమంత్రులు ఎందుకుపోతారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కూడా మీరు ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బహిరంగ విమర్శ చేశారు నియోజకవర్గ స్థాయిలో కాదు జిల్లా స్థాయిలో పది మంది నాయకులు పట్టుకుంటాను వాళ్ళు రెడీ చెప్పండి ప్రెస్ మీట్ కూడా ప్రెస్ ప్రెస్ మీట్ మీట్ కాదు కదా మీరు ప్రెస్ మీట్ కాదు పబ్లిక్ మీటింగ్ పెట్టి చెప్తాను చెప్పంటే పబ్లిక్ మీటింగ్ నేనేం అడిగాను పవన్ కళ్యాణ్ వచ్చి నియోజకవర్గం ఒక పది మంది పేర్లు చెప్పంటున్నాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకుల పేర్లు ఒక నియోజకవర్గం పది మంది పేర్లు చెప్పి మనండి కాల్మీ పడిపోతా పవన్ కళ్యాణ్ కూడా కాపులు పెద్ద పాత్ర పోషించాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అని చెప్పారు దాని ఎఫెక్ట్ అనకాపల్ నియోజకవర్గం మీపై ఏ విధంగా ఉండబోతుంది పడింది కదా ఓట్ బ్యాంక్ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పొడి చేయలేదా చేశారు అదే పడుతుంది అప్పుడు ఆయన చెప్పలేదు రెండు వేల పంతొమ్మిది ఏం చెప్పలేదు కాపులందరూ ఏకం కావాలి ఆయన చెప్పపోయినా కాపులందరూ ఆయన మా నాయకుడు అని అనుకున్నారు చాలా మంది ఆయన ఆయన లేకపోతే అసలు ఆయన కథలు ఎవరు వెళ్తారండి జన కులం లేకపోతే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తికి కులం లేకపోతే ఆయన కదా ఆ మనిషి కూడా వెళ్ళరు ఆయన ఏదో ఈయన చూసి పరిగెడుతున్నారనుకుంటున్నారేమో ఈయన డాన్స్ లోను ఫైట్ లో చూసి పరిగెడుతున్నారు అనుకుంటున్నారు మిగిలిన సినిమా హీరోలు లేరా ఎవరు వచ్చినా వస్తారు బహుమన్ వచ్చినా వస్తారు ఎందుకంటే రోజు టీవీలో చూసినట్టు బయట చూసినప్పుడు సహజంగా అమ్మ బయట చూస్తున్నాం అనే ఫీలింగ్ ఉంటది మరి అదే చిరంజీవి గారు రోడ్ ఎక్కితే కోట్లాది మంది లక్షలాది మంది జనం వచ్చారు తొక్కిసలాట్లో చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి అదే చిరంజీవి గారు రోడ్ ఎక్కితే ఎందుకు రావట్లేదు జనం రెండు వేల పంతొమ్మిది మాకు బాగా జ్ఞాపకం ఉంది అమర్ అనేక పోరాట యాత్రలు చేశారు ప్రజల కోసం మీ ప్రాణాలు కూడా పనంగా పెట్టి రైల్వే జోన్ కోసం కూడా మీరు అమర్ నిరా కూడా చేశారు మరి అధికారులకు వచ్చాక మర్చిపో మర్చిపోవడం ఉంది నేను ఏదైతే రైల్వే జోన్ కోసం పోరాటం చేశానో ఆ రైల్వే జోన్ ని గడిచినటువంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందే ఈ రాష్ట్ర దేశ ముఖ్యమంత్రి దేశ ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ ప్రకటన చేశారు విశాఖపట్నానికి రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రకటన చేస్తారు అంతకంటే విజయం మాకేం కావాలి కాబట్టి దాన్ని ఏ స్థాయిలో ఎస్టాబ్లిష్ చేస్తారు ఎలా అప్లై ఎస్టాబ్లిష్ చేస్తారు ఎప్పుడులో ఎస్టాబ్లిష్ చేస్తారు అనేటువంటిది వన్స్ ఒక ప్రధానమంత్రి వచ్చి ప్రకటన చేసిన తర్వాత శాసనం అది సో దాన్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి దాని మీద మా ఫైట్ చేస్తున్నాం దానికి సంబంధించి సాయిరెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు త్వరలోనే ఎస్టాబ్లిష్మెంట్ కూడా జరుగుతుంది మా అభిప్రాయం